హైదరాబాద్ సుచిత్ర వద్ద సర్వే నెంబర్ 82 మాజీ మంత్రి మల్లారెడ్డి ల్యాండ్ వివాదంలో సర్వే ముగిసింది. సర్వే రిపోర్ట్ ఇవాళ రేపు వచ్చే అవకాశం ఉంది. దీంతో ల్యాండ్ వద్ద నుంచి వెళ్లిపోయారు మాజీ మంత్రి మల్లారెడ్డి. మాజీ మంత్రి మల్లారెడ్డి ల్యాండ్ వివాదంలో హైడ్రామా కొనసాగుతోంది. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల సుచిత్ర సెంటర్లోని వివాదాస్పద స్థలంలో సర్వే ముగిసింది. భారీ బందోబస్తు మధ్య సర్వే నిర్వహించారు అధికారులు. అయితే సర్వే జరుగుతున్న ప్రాంతానికి మీడియాను పోలీసులు అనుమతించడం లేదు. వర్షం కారణంగా జాయింట్ సర్వే వాయిదా పడింది. సర్వే 84లో తన ల్యాండ్ ఉందంటున్నారు మల్లారెడ్డి. దౌర్జన్యంగా తన ల్యాండ్లోకి ప్రవేశించారని మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో తమ భూమిని కబ్జా చేశారని మరో వర్గం ఆరోపిస్తోంది. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతోంది. మాజీ మంత్రి మల్లారెడ్డి తన భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్. సర్వే నంబర్ 82లో వేరే వ్యక్తి నుంచి భూమిని కొనుగోలు చేశారన్నారు. ఎలాంటి వివాదాలు లేవని తెలిసినా తర్వాతే కొనుగోలు చేశామన్నారు. సర్వే కోసం ఎన్నిసార్లు రమ్మని చెప్పినా మల్లారెడ్డి రాలేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి ఎన్నో ఆటలు ఆడారన్నారు అడ్లూరి లక్ష్మణ్. మల్లారెడ్డి ఆధీనంలో ఉన్న భూములపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు. దీనిపై మల్లారెడ్డి స్పందించారు. తన ల్యాండ్కు సంబంధించిన పత్రాలు ఫేక్ అని తేలితే తాను రాజీనామా చేస్తానన్నారు మల్లారెడ్డి. ఎమ్మెల్యే లక్ష్మణ్ సిద్ధమేనా అన్నారు మల్లారెడ్డి. తాను కూడా సిద్ధమంటున్నారు ఎమ్మెల్యే లక్ష్మణ్. దీంతో ల్యాండ్ ఇష్యూపై సవాళ్లు ప్రతి సవాళ్లు ఆసక్తికరంగా మారాయి. ప్రభుత్వమైనది సర్కారైనది ఆడింది ఆట పాడింది పాట చేసుకుంటా 2014 నుంచి 2021 వరకు ఆ ల్యాండ్కి సంబంధించిన విషయం లోపల అనేక పర్యాలు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన నాయకులు రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఆయన నాయకులు పెట్టుకుంటే లాస్ట్కి ఏం చేసినట్టు ఈయన ఎంత ఎక్కువ ఉపయోగం చేస్తే అయినా ఈయన చెప్తే ఇక్కడ మరి ఇక్కడ ఎట్లా రాజ్యం వెళ్తాడో నాకు అర్థమవుతలేదు. నేను ఆయన తహసీల్దార్కు లక్ష్మారెడ్డితో ఉత్తరం ఇప్పించాడు తహసీల్దార్కు. నాకు సర్వే అవసరం లేదని చెప్పి ఎప్పుడు ఇప్పించాడు 2017లో. ఒకరికి సర్వే కోసమేమో సుభాష్ రెడ్డితో సర్వే కోసం నువ్వు దరఖాస్తు పెట్టుకోవన్నా నువ్వు సర్వే చేసుకోవన్నా అంటాడు. సర్వే చేసుకున్నాక మళ్ళీ సర్వే కోసం నోటీసులు ఇచ్చినాక నోటీసులు అటెండ్ కాకపోతే మీ కోర్టుగా ప్రొసీడ్ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి మీ మోకం మీద పోతే పోలీసులతో మీ ఫెన్సింగ్ వేపిస్తే పోలీసులతో ఫెన్సింగ్ తీపిచ్చి మేము పోలీసులను దరఖాస్తు ఇచ్చిన మా దరఖాస్తు తీసుకోకుండా మున్సిపల్ కమిషనర్ ఇస్తే దరఖాస్తు తీసుకోకుండా జిహెచ్ఎంసీ దరఖాస్తు తీసుకోకుండా అన్ని విధాలు ఆయన మంత్రిని అడ్డం పెట్టుకుని చేసుకొని ఇక లాస్ట్ వాళ్ళ తహసీల్ లక్ష్మారెడ్డి సంతకం ఇది. 9 మంది అందులో ఎవరు ఉన్నారో లక్ష్మణ్తో సహా బేతి సుభాష్తో సహా అందులో ఫోర్జరీ చేసి సుధామా నా దాంట్లో నా బౌండరీ చేసి ఫిక్స్ చేసి అమ్మిండు. ఆ డాక్యుమెంట్ ఆ తనుంది మీకు చూపిస్తా. ఇప్పుడు రేపు సీఎం కూడా ఇవ్వబోతున్నా. ఇప్పుడు నిరూపిస్తా కదా జర్ర ఓపికే పట్టుండ్రి. రేపటిదాకా ఓపికే పట్టుండ్రి. ఎందుకంటే సర్వే రిపోర్టర్ వచ్చేదాకా ఓపికే పట్టుండ్రి. ఆయన ఏదంటే ఆయన రాజీనామా చేస్తాడా? నేను చేస్తా. మళ్ళీ ఆయన రాజీనామా చేస్తాడా? నేను చేస్తా. నా దాంట్లో పోర్జర్ ఉంటే నేను చేస్తా. ఆయన దాంట్లో పోర్జర్ ఉంటే ఆయన చేస్తాడా? గది అడుగు, మజా వస్తా.